హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కీలక మలుపు తిప్పబోతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు తెలిపిన రెండు జిల్లాల ప్రజలు ఇప్పుడు కాస్త వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేక హోదా, నేతల కుమ్ములాటలు, జనసేన అంశాలు ఈ రెండు జిల్లాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీని ఈ రెండు జిల్లాల ప్రజలు అంతగా ఆదరిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. గోదావరి జిల్లాలో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వారిదే అధికారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అదే ట్రెండ్. ఇప్పుడు అదే కొనసాగుతుంది. గత ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లాలోని 14 సీట్లలో 14 సీట్లు దక్కించుకుంది, అప్పటి మిత్రపక్షం బీజేపీతో కలుపుకొని. కానీ ఈసారి మాత్రం సీన్ రివర్స్ అయ్యేటట్లు కనిపిస్తోంది. ఈసారి 14 సీట్లున్న పశ్చిమ గోదావరి జిల్లాలో అధికార టీడీపీ 6 నుంచి 8 సీట్లు గెలుచుకుంటే గొప్పేనని టీడీపీ నేతలే చెబుతున్నారు. దీనికి బలమైన కారణాలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ప్రధానంగా వ్యవసాయదార ప్రాంతం. గత ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ హామీని పూర్తిగా అమలు చేయటంలో విఫలమయ్యారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వీరు చేసిన చర్యలతో రైతాంగం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. పైకి అంత ప్రశాంతంగా ఉన్నా ఎన్నికల సమయంలో వారు తమ కసి తీర్చుకోవటం ఖాయమనే సంకేతాలు వెల్లబడుతున్నాయి. ఓవైపు హామీల అమలు విషయంలో మోసం ఒకెత్తైతే స్థానిక నాయకులు దందాలు అరాచకాలు టీడీపీకి తీరని నష్టం చేయటం ఖాయమని చెబుతున్నారు. దీనికి తోడు నిడదవోలు, కొవ్వూరు, ఆచంట, పోలవరం నియోజకవర్గాల్లో సాగుతున్న అడ్డగోలు ఇసుక దోపిడీ టీడీపీపై వ్యతిరేకతను పీక్ కు చేర్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాకతో కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. 4 ఏళ్ల పాటు వదిలేసి ఇప్పుడు కొత్తగా చంద్రబాబు అందుకున్న ప్రత్యేక హోదా నినాదం పశ్చిమ గోదావరి జిల్లాపై ఏమాత్రం ప్రభావం చూపించే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ జిల్లాలలో చంద్రబాబు సాగిస్తున్న మోడీ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక ప్రచారం ప్రభావం నామమాత్రంగా కూడా ఉండదని తేలింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.